హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో దీనికి ముందు ఎలిమినేషన్ రిలేటెడ్గా ఒక వీడియో ఆల్రెడీ చేస్తున్నాను. దాని వీడియో కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. కామెంట్ సెక్షన్లో వద్దు కానీ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. తమ్ముడు, కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్ మీద ప్రీవియస్ వీడియో ఉంటుంది, లేకుంటే వీడియోలోకి సెర్చ్ చేసేనా చూడండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఎందుకంటే స్టోరీస్లో మంచి మంచి మీమ్స్, వీడియోస్, దాంతోపాటుగా బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి చెక్ చేసుకోండి. ప్రోమో చూస్తే, ప్రోమో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ బాగా ఉండబోతుంది, చాలా కాంట్రవర్షియల్గా ఉండబోతుంది, చాలా ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నేను అన్నట్టుగానే ఉడాలి కానీ నేను ఊరికే అనరా మామ, ఏంది మామ నాకు అప్రిషియేషన్స్ వస్తున్నాయి మామ ఇన్స్టాగ్రామ్లో, ఎలా చెప్పావురా ఉడాలి. రోహిణికి ఇవ్వాలని బిగ్ బాస్ చూశాడు, రోహిణి కోసమే ఆ డిజైన్ చేశాడు. ఒక ఇద్దరిద్దరిని పిలిచే ప్రతి దాంట్లో వాళ్ళల్లో ఎవరు కూడా రోహిణిని తీసేదానికి రెడీగా లేరు అన్నట్టుగానే క్రియేట్ అయింది. కానీ ఇలా లాస్ట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి గేమ్ చేంజర్ నెంబర్ 1, అంటే గేమ్ చేంజర్ పార్ట్ 1 తేజ, గేమ్ చేంజర్ పార్ట్ 2 యశ్వి గారు వచ్చి రావడం వల్ల రోహిణికి దెబ్బ పడింది. కానీ లేకపోతే రోహిణికే ఇచ్చేయాలి అన్నట్టుగానే బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టుగా నాకు అనిపించింది. నేను అనిపించింది అని చెప్పినప్పుడు కొంతమంది యాక్సెప్ట్ చేశారు, కానీ కొంతమంది తింటారు. కానీ ఈరోజు ఆ ప్రోమో చూసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఒక్కొక్కరికి ఇవ్వమని చెప్పేసి ప్లాన్ చేసి లాస్ట్లో మళ్ళా మెగా చీఫ్కే ఇచ్చిందంటే క్లియర్గా అర్థమవ్వదు. మెగా చీఫ్ ఊరికి ఇస్తుందని, రోహిణికే ఇస్తుందనే కదా వాళ్ళ ఉద్దేశం. సో రోహిణికి రావాలనే వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా నాకు క్లియర్గా అర్థమైందయ్యా. మీరు ఎంతమంది దానికి యాక్సెప్ట్ చేస్తారు? నిన్న జరిగిన ప్రక్రియ, ఈరోజు జరిగిన ప్రక్రియ చూస్తే మీకేమనిపిస్తుంది? అది కామెంట్ చేయండి. నా వర్షన్ మీకు అర్థమైంది అని అనుకుంటే ప్రోమో చూసిన తర్వాత కూడా అదే ఉండాలనిపిస్తే లైక్ చేయండి. ఇప్పుడు ప్రోమో చూస్తూ మాట్లాడదాం. ఏమీ లేదు మామ, ప్రోమోలో పనిష్మెంట్ ఒకటి వచ్చింది, దానికి షాక్ అయిపోయారు అందరూ. ఆ పనిష్మెంట్ ఏంటి, ఆ తర్వాత ఆ షీల్డ్ ఎవరికి వచ్చింది, ఎవరు ఎవరు కేసు ఉంటారు సపోర్ట్ అనేది అన్నీ మాట్లాడదాం. దాంతోపాటుగా శనివారం ఇంకేం జరగబోవచ్చు, నెక్స్ట్ ప్రోమో అల్లాడిపోయే గజ గజ గజలాడే ప్రోమో వస్తుంది. ప్లీజ్ మామ ఉడాల్, ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని మాత్రం అంటారు అందరూ. ఎందుకంటే నేను ఎప్పుడైతే గజగజలాడద్దో వేడి, అది నేను ఎట్ట తెలుసా, ఇన్స్టాగ్రామ్లో మన బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది 180,000 దాకా ఉన్నారు, దాంట్లో అప్డేట్ పెట్టేటప్పుడు ఈరోజు ఎపిసోడ్ అని పెట్టి ఫైర్ సింబల్ రావాలంటే FIRE అని టైప్ చేయడం, ఆ ఫైర్ సింబల్ రాగానే దాని కొట్టడం, మళ్ళీ స్పేస్ ఇచ్చి ఫైర్ సింబల్ పెట్టడం, ఇవన్నీ పెట్టిన తర్వాత అంతా అయిపోతారు నేనే తుస్తంట, దానికి ఆ ఫైర్ సింబల్ వేసి ఎందుకురా ఎలివేషన్స్ ఇస్తామని అందరూ తిడతా ఉంటారు. సో ఈరోజు నిజంగానే పెద్దగా ఏమి బాగలేదనేసి అన్నారు, కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కొంచెం ఫైర్ ఉందంట. పృథ్వీ మీద చాలా ఫైర్ అవుతున్నాడు, చూసేవాళ్ళు ఏమనుకుంటున్నాం అర్థమవట్లేదు చూసేవాళ్ళు, కానీ చాలా గట్టిగా మాట్లాడారంట నాగార్జున సార్, అది మాత్రం క్లారిటీ వచ్చింది మామ. అది ఇప్పుడు ప్రోమో చూస్తూ మాట్లాడదాం, మీకు ఫుల్ ఆఫ్ క్లారిటీ ఇస్తాను ఎపిసోడ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనేది. ఫస్ట్ నాగార్జున సార్ రాగానే ఉంగుడు ఇది ఎందుకు వేసారు అర్థమైంది నాకు, ఏ వచ్చి బీపీ ఇవ్వాలి ఆ పాట అన్నారా, నన్ను అదే కదా ఉంగుడు అదే కదా, ఏ వచ్చి మీ మామని అడిగి ఎస్ అంట ABCD అది కాదేమో, ఏదైనా ప్రభాస్ గారి సాంగ్ లాగా ఉంది, ఏ వచ్చి బీపీ ఇవ్వాలి లాగా. సో ఆ సాంగ్తో ఇంట్రో చేశారు నాకు సార్, ఆ సాంగ్తోనే వచ్చారా లేకపోతే ఏదో సాంగ్తో వచ్చారో తెలీదు. రాగానే సార్ సీరియస్గా ఈ టాస్క్లో హౌస్ ఫెయిల్ అవడానికి కారణం ఒకరు, ఆ ఒకరు ఎవరు, టేస్టీ తేజ. ఎందుకంటే టేస్టీ తేజ నిలబడ్డాయా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం తర్వాత ప్రోమో కండి చేద్దాం. టాస్క్లో ఫెయిల్ అవ్వడానికి కారణం ఒక వ్యక్తి, ఎవరు, టేస్టీ తేజ. యాక్చువల్గా టేస్టీ తేజ ఫెయిల్ అవ్వడానికి కారణం కాకుండా ఉండుంటే తర్వాత ఆ టాస్క్ ఫెయిల్ అవ్వడానికి కారణం అయ్యేదానికి రెడీగా నిలబడింది రన్నింగ్ రేసులో సెకండ్ పొజిషన్లో యష్మి ఎవరు. ఆవిడ నిన్న నైట్ లైవ్ చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలిసేది ఏంటంటే టేస్టీ తేజ, హరి, రోహిణి గారు, అవినాష్ వీళ్ళు ముగ్గురు కూర్చున్నప్పుడు సోఫాలో రోహిణి గారు తేజాకి ఒక ఏకాభిప్రాయం రాకపోతే నీకు నచ్చింది వేసేరా అనేసి ఆవిడంటే ఆ ప్లానే నాది, అదే నేను చేయబోయేదని తేజ అంటాడు. ఆ తర్వాత పృథ్వీ, హరితేజ అండ్ యష్మి గారు మాట్లాడుకునేటప్పుడు అంతా అయిపోయి ఇంక వాళ్ళు ఒకవేళ కొలిక్కి రాకపోతే నాకు నచ్చిన పర్సన్ నా పక్క కూడా యాక్సెప్ట్ చేయకపోతే నేను అది వేసేస్తాను ఫాస్ట్గా వెళ్ళి అని ఈవిడ డిసైడ్ అయింది రోహిణి గారు. అదే రోహిణి గారు వల్ల తేజ డిసైడ్ అయ్యాడు, అక్కడ వచ్చేసరికి యష్మి గారు డిసైడ్ అయ్యారు. సో సింపుల్ అండి, ఫస్ట్ తేజ వేసాడు, కానీ తేజ వేయకుండా ఒకసారి కొంచెంసేపు ఆగుండుంటే యష్మి గారు కూడా డిస్కస్ చేస్తున్నారు, వేస్తున్నారు. ఇతను ఒక్కడే కాదు కారణం, గేమ్ చేంజర్ 1, గేమ్ చేంజర్ 2 ఇద్దరు కారణాలే. కానీ
వీళ్ళిద్దరిలో ఎవరి రీజన్స్ బాగున్నాయి అనేది మనం చూడాలి. బిగ్ బాస్ టీం ఏది చేసినా దాని వెనక చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు తేజాన్ని తిట్టడానికి కావచ్చు, తేజకి పనిష్మెంట్ ఏమి ఇచ్చాడు చెప్తా, అది ఇవ్వడానికి కారణాలు ఏంటి అని కూడా మాట్లాడతా. ఎందుకంటే తేజ ఇచ్చినప్పుడు తేజ రీజనింగ్ బాగుంది. మీరు ఎవరు అవునన్నా కాదన్నా నేను దాని మీద స్టిక్ అయి ఉంటాను. ఎందుకు రీజనింగ్ బాగుందంటే నిఖిల్ అండి కంటెస్టెంట్ టాప్ కంటెస్టెంట్ అయ్యా, అతనికి అవసరం లేదని అతను ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అది రావడం వల్ల ఖచ్చితంగా బొక్కబడద్ది. ఆ కంటెస్టెంట్ నాకు వద్దు అన్నప్పుడు వీళ్ళు స్వయం కృతాపరాధం లాభం, వాళ్ళ లాభం కోసం తనకు వద్దంటున్నాడు కాబట్టి తనకు వాడుకోని అనేసి క్లియర్గా చెప్తున్నాడు కాబట్టి వాడితే మనకు వాడతారని హరితేజ గారు, మనకి వాడే అవకాశం ఉందని యష్మి, పృథ్వీకి అందరికీ ఉంటుంది. ఎందుకంటే పృథ్వీ లాస్ట్ 2 చాలాసార్లు వచ్చాడు, వాళ్ళకి వాడతారని తెలుసుగా. అందుకనేసి వాళ్ళు నిఖిల్కి రావాలని ఫీల్ అవుతున్నారు. మొఖం మీద నాకు వద్దరా మహాప్రభు అంటుంటే కట్టబెట్టింది ఎందుని. తేజ అడిగింది అదే కదా, తేజ ఏమని అడిగాడు, నీకు కావాలా అని అడిగాడు. నవీల్ అవును అనడు, నిఖిల్ నీకు కావాలని అడిగాడు, నాకు వద్దనే వద్దని అడిగాడు వేసాడు. దాంట్లో ఈ తప్పే ఉంది, ఏం తప్పులేదు, తేజ వైపు న్యాయం ఉంది, క్లియర్గా కనపడుతుంది. ప్లస్ బ్యాక్గ్రౌండ్లో ఆవిడ కూడా అదే ప్లాన్తో వచ్చింది. అది చూసిన తర్వాత బిగ్ బాస్ టీం ఫైర్ అయినా ఏదైనా తేజాకి ప్లస్సే జరగదు కానీ అది మైనస్ జరగదు. తేజాకి ప్లస్ అవ్వడానికే చేసినట్టుగానే నాకు అనిపించింది. ఆ పనిష్మెంట్ ఇవ్వడం కూడా అది కూడా తేజాకి ప్లస్సే. తేజాకి తెలుసు దేన్ని ఎలా పోర్టైజ్ చేయాలో క్లారిటీ ఉంది తేజాకి, నాకు అనిపిస్తుంది. ఒక్కోసారి తేజది కొంచెం ఆడియన్స్ పల్స్ పట్టుకుంటాడు, సో ఇది పాజిటివ్ అవుద్దని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమన్నారండి నాకు సార్, నీ వల్ల ఎవిక్షన్ షీల్డ్ అది అలా అయింది అనగానే ఎందుకు అలా చేసావు, వై డి డూ దట్ సార్? నేను అది చేసే ముందు ఈ పొజిషన్లో ఉన్న ముగ్గురిని అడిగాను సార్. ఆ పొజిషన్లో అంటే చెప్పాను కదా, రోహిణి గారికి ప్లస్ అవ్వాలనేసి సెట్ చేసినట్టుగా నాకు అనిపించిందని. రోహిణి లాస్ట్ 3 ఉన్నారు, రోహిణి నిఖిల్ నబిల్ ముగ్గురిని నిలబెట్టారు ఒక ప్రాసెస్ చేద్దామని, ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్దామని ప్రాసెస్ చేస్తుంటే సార్ నేను అది అడిగే ముందు ఈ పొజిషన్లో ఉన్న ఈ ముగ్గురిని అడిగాను సార్ ఎవరికి ఎంత అవసరం అన్నట్టుగా అడిగితే వాళ్ళు ఏమన్నారని చెప్పాడు. ఇండివిజువల్గా అడిగినప్పుడు ఇండివిజువల్గా అంటే ఒక్కొక్కరి దగ్గర కూడా పోయి వచ్చి అడిగాడంట, ఏమన్నారు ఎవరైతే కావాలన్నారో నిఖిల్ నాకు వద్దన్నాడు, వద్దన్నాడు దేశించాడు. ఇంకా దాంట్లో తప్పేంటి? కానీ బిగ్ బాస్ టీం అడిగే దాంట్లో ఒక న్యాయం ఏంటంటే ప్రాసెస్ ప్రక్రియ ఏంటి, మీ ఇద్దరు డిసైడ్ ఒక పేరు మీద వేయాలి. అదే నాగార్జున సారు, మేబీ అదే టీం కానీ యష్మి నువ్వు కూడా అదే ప్లాన్ వేసుకుని వెళ్ళావు కదా, అదెంతవరకు రైట్ అనే క్వశ్చన్ కూడా అడిగితే న్యాయంగా చేసినట్టు. అది అడగకపోతే నేను మళ్ళీ క్వశ్చన్ చేస్తాను, ఎపిసోడ్ రివ్యూ చూడండి. అది అడగాలి కదా, వాళ్ళు ప్లాన్ వేసుకుని వచ్చారు కదా, తేజ చేయకపోతే వాళ్ళు చేసేవాళ్ళు కదా, అది అడుగు ఉంటే ఓకే, అడగకపోతే తప్పే. ఇక్కడ ఇక వెంటనే ఆ టాస్క్ ఏంటి సార్, కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను సార్, అలాగే స్టిక్ అని ఎవరి సార్ చేశా, ఇద్దరు ఒక ఒపీనియన్కి రాకుండా ఇండివిజువల్గా ఎలా ఆడారు? ఇప్పుడు వచ్చిందయ్యా, నువ్వు చేసిన తప్పుకి రిజల్ట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ అనేసి ఆపేశారు. అది ఇప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్తాము. నెక్స్ట్ వీక్ అనగానే నెక్స్ట్ వీక్ పనిష్మెంట్ అనేది మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఏముండదు మామ, ఉంటే 2 పనిష్మెంట్లు. 1, జైలుకి వెళ్ళడం. నాకు తెలిసి జైలుకి వెళ్ళేదే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే నిన్న ఒకరు కామెంట్ చేశారు నాకు, ఒక అమ్మాయి ఏమని చేసిందంటే, అన్నా జైలు కట్టి జైలు డబ్బులు వేస్ట్ కదా. ఒక మేనేజర్ కాల్ చేశారు నాకు, వేరే మేనేజర్ కెనరా బ్యాంక్లో పనిచేస్తారు, జైలు డబ్బులు బొక్కదు అది రెడ్డి, ఎందుకు ఆ జైలు నాడు పెట్టారు అనవసరంగా, మనీ ఒకరోజు పోయి ఆడు ఊరికి కూర్చోవచ్చాడు, జైలు డబ్బులు బొక్కే, ఆ జైలు ఎవరు ఒకరిని పంపమని చెప్పి అనేసి నాకు కామెంట్లు పెడతా ఉంటారు. సో అది చూసినప్పుడు నాకు అనిపించింది ఈ పనిష్మెంట్ ఖచ్చితంగా జైలు ఉండే అవకాశాలు వెరీ హై, ఎందుకంటే జైలు వాడినట్టేనే ఉంటుంది. 2, నామినేట్ చేసే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే అది చేసినా చేస్తారు, అది తేజాకే బెటరు. ఎందుకంటే ఎలాగూ టేస్టీ తేజ అని డైరెక్టే నామినేట్ చేసేస్తారు, క్లియర్గా కనపడుతుంది కదా. నాగార్జున సార్ ఇన్ని క్వశ్చన్ చేసి నీ వల్లే ఇంత పెంట అయింది అని చెప్పినప్పుడు అది చెప్పడానికి కూడా 2 రీజన్ ఇది, 3 రీజన్ ఇంకో ఉంటుంది చెప్తా. ఇంత పెంట అవుతుందని చెప్పినప్పుడు మాస్ నామినేషన్స్ తేజాకు పడతాయా లేదా? 100% పడతాయి అన్నప్పుడు డైరెక్ట్గా నామినేట్ చేసినా పోయేదేముంది, కానీ అది చేయరు, జైలు ఇచ్చే అవకాశమే ఎక్కువ. ఎందుకు చెప్తానండి, ఈ మాస్ నామినేషన్స్ పడితే ప్రతి నామినేషన్ సప్పోయా. ఈ సీజన్లో టేస్టీ తేజ ఒక 5 నామినేషన్ వేశారనుకోండి, మనోడు ఆర్గ్యుమెంట్లు ఓవర్గా ఉంటాయి, మామూలుగా మాట్లాడతారు బాగా, కాబట్టి కొంచెం స్పైస్ అయినా వస్తుంది, అది కొంచెం బాగుంటుంది ఆ ఎపిసోడ్, ప్లస్ ఒకరిని టార్గెట్ చేసినట్టుగా ఉంటుంది, కొంచెం ఎలివేషన్ వస్తుంది అనే సెన్స్లో కూడా నామినేషన్స్ డైరెక్ట్ చేయకుండా జైలు ఇచ్చే అవకాశం ఉంది, అది పనిష్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. లేదా మనోడికి ఎప్పుడు అలవాటు, లాస్ట్ సీజన్లో కూడా అంట్లు దోమది గింట్లు దోమది ఇచ్చారు, అట్లా ఒక వారం అంతా అంట్లు గింట్లు ద్వారం అని ఇస్తారా, తన ఫ్రెండ్ మెగా చీఫ్ ఉంది కాబట్టి అలా ఏమైనా కంటెంట్ వస్తుందని చేసే అవకాశం కూడా ఉంది. ఆ 3 ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువైతే జైలు అనేసి నా ఉద్దేశం. అది బిగ్ బాస్ ఇస్తారని చెప్తారు ఎట్ట తిరిగి, ఎందుకంటే నాగార్జున సార్ ఎప్పుడు పనిష్మెంట్ డైరెక్ట్గా అనౌన్స్ చేయరు, బిగ్ బాస్ టైం సమయానుసారం ఇస్తారంటారు. మేబీ ఆదివారం ఎపిసోడ్ లాస్ట్లోనో అయిపోగానే మెగా చీఫ్కి లెటర్ రావడం ఏదైనా జరిగే అవకాశం ఉంది అది. ఆ తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయిందయ్యా, రోహిణి గారిని మెగా చీఫ్ చేయడం కోసం బిగ్ బాస్ ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు 3 ఉన్నారు, వాళ్ళు 3 నిలబడ్డారు. నిలబడితే మిగతా హౌస్ మేట్స్ ఒక్కొక్కరు ఎవరికైతే షీల్డ్ కావాలో ఒక్క అడుగు ముందుకేపించండి, అర్హత ఉండే వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళి చేయించి దాంతోపాటుగా ఏం చెప్పాలంటే
మీరు ఎందుకు ముందుకు పెడుతున్నారనేది రీజన్స్ చెప్పాలనేది బిగ్ బాస్ పెట్టారు. నాగార్జున సార్ చెప్పరు. ఇప్పుడు ఒక్కొక్కరు వస్తారయ్యా, ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తారు. సింపుల్ చూడండి, ముగ్గురికి మూడు మూడు పడ్డాయన్నారు కదా, అది ఎవరెవరు ఎవరెవరు కేసు ఉంటారు చెప్పి లాస్ట్లో ఎవరికి వేస్తారో చెప్తాను, అది న్యాయం అన్యాయం కూడా చెప్తాను. ఫస్ట్ అవినాష్ వచ్చాడు. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వీళ్ళు ముగ్గురు ఆహా వద్దు, ఎందుకంటే ఎప్పుడు సేఫ్ గేమే, నైస్గా ఫ్రెండ్ అని చెప్తాడు వేస్తాడు, ముగ్గురు ఒకటే సార్ సూపర్ సార్ డిజర్వ్డ్ సార్ అంటారు. లాస్ట్కి ఎవరు కేసు ఉంటాడు, నబీల్ కేసు ఉంటాడు, ఎందుకంటే నబీల్ తనకి హెల్ప్ చేశాడు కాబట్టి అది చేయాలి, తను ప్రూవ్ చేసుకోవాలి, నబీల్ కేసు ఉంటాడు. ఆ తర్వాత వచ్చింది ఎవరు, మన మెగా చీఫ్ ప్రేరణ ఎవరు వచ్చారు, వచ్చి సెల్ఫిష్గా కాకుండా బయాసులు లేకుండా సివిల్ డూ జస్టిస్ టు ద షీల్డ్ అనేసి నాకు అర్థమైనవి, నాకు అర్థమైంది సార్, అందుకని తనకి ఇస్తున్నా, తనకి ఇవ్వడానికి రీజన్ ఏం లేదు, జస్టిస్ చేస్తుంది అనేది అతని మనసులో ఉండేది, అది లోపల ఉండేది. తను ఈవిడికి ఇచ్చింది కాబట్టి, బాక్స్ ఇచ్చింది, కంటెండర్షిప్ ఇచ్చింది కాబట్టి తన వల్ల మెగా చీఫ్ అయిననే ఆ కృతజ్ఞత చూపించుకోవాలి కాబట్టి ఆవిడ ఇచ్చింది ఆటోమేటిక్గా, అది రీజన్. ఇప్పుడు హరితేజ గారు వచ్చారయ్యా, హరితేజ గారు వచ్చి నిఖిల్ని సపోర్ట్ చేసింది. నాకు అర్థం కాని మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏంటంటే, ఈవిడ ఓజీ క్లాన్లోకి వచ్చారు, రావడం రావడం అదే రాయల్స్లోకి వచ్చారు, వచ్చి రాగానే ఆవిడ నామినేషన్ చేసిన మొదటి రీజన్ ఏంటంటే, మీరు ఒక మినీ గ్రూప్ ఫామ్ చేసుకుని మినీ గ్రూపుతో ఉన్నారు అన్నట్టుగా చెప్పారు. ఆ మినీ గ్రూప్ని బిగ్గెస్ట్ గ్రూప్ చేయడానికి ఈవిడ మళ్ళీ యాడ్ అయ్యారు దాంట్లోకి, నాకు అర్థం కావట్లేదు. ఆవిడ చెప్పిన మినీ గ్రూప్లో ఇప్పుడు బిగ్గెస్ట్ గ్రూప్ చేసి ఈవిడ కూడా యాడ్ అయిపోయారు. నిఖిల్కి సపోర్ట్ చేస్తూ రివెంజ్ స్టోరీ స్టార్ట్ అంటే, అదేమి లేదు సార్, పగ పడతాడో లేదే కానీ బుష మాత్రం కొడతాడు, ఎందుకంటే నేను భయంకరంగా బుష కొట్టేది లేదు అనేసాను కాబట్టి. ఇప్పుడు నిఖిల్కి ఆవిడ సపోర్ట్ చేసింది, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎవరంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నిఖిల్ అంటాడు సార్ అందరిది అయిపోయింది సార్, ముగ్గురు మూడు మూడు వచ్చాయి సార్ అనగానే షాక్. అక్కడ అందరిది అయిపోయిందంటే వీళ్ళు ముగ్గురు ఉన్నారు, మిగతా వాళ్ళు తొమ్మిది కాబట్టి ఒక్కొక్కరు ముగ్గురు ముగ్గురు సపోర్ట్ చేశారంట. ఇప్పుడు మాట్లాడదాం ఎవరెవరు చేస్తుంటారు. ఫస్ట్ నిఖిల్కి చూద్దాం. నిఖిల్కి హరితేజ గారు ఆల్రెడీ చేశారు, ఇంకెవరు ఉన్నారు, పృథ్వీ అండ్ యష్మి, వాళ్ళు ముగ్గురు అయిపోయారు. ఇక్కడ నబీల్కి అవినాష్ చేస్తాడు, ఇంకొకరు ఇద్దరు ఎవరున్నారు, గంగవ్వ చేస్తారు. గంగవ్వ తర్వాత ఇంకెవరెవరు చేస్తారు, ఇంకెవరెవరు చేస్తారు, ఇంకెవరెవరు చేస్తారు, ఇంకెవరెవరు చేస్తారు, గంగవ్వ కాకుండా మనం గెస్ చేయగలమా, ఒక్క సెకండ్ అండి, గంగవ్వ కాకుండా జస్ట్ గెస్ అంతే, గౌతమ్ చేస్తాడు, గంగవ్వ అండ్ గౌతమ్ నబీల్కి చేస్తారు. సో గంగవ్వ గౌతమ్ అవినాష్ నబీల్కి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు, విష్ణుప్రియ చేస్తుంది అరే రోహిణికి, ఎందుకు ఆల్రెడీ నిన్న కూడా హట్ అయింది కాబట్టి, ఏడ్చింది కాబట్టి, ఇవన్నీ తెలుసు కాబట్టి ఆవిడకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తుంది విష్ణుప్రియ ప్రేరణ. అండ్ మూడో వ్యక్తి ఎవరంటే ఈవిడ చేస్తే టేస్టీ తేజ, ముగ్గురు ఇట్ట ముగ్గురు 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 చేస్తే ఈక్వల్ అయింది కదమ్మ మళ్ళీ షీల్డ్. రోహిణికి వచ్చే ఛాన్స్ ఎక్కడ అంటే, రోహిణికి రావాలంటే మళ్ళీ అవన్నీ ప్రాసెస్ అన్నీ తెలుసు స్వామి, బిగ్ బాస్కి తెలుసు, ఎవరు ఈ ముగ్గురు ఈ ముగ్గురు ఈ ముగ్గురు అని ఎవరికి తెలుసా, చిన్న పసిపెట్టిన అడిగి చెప్తారు, వీళ్ళు ముగ్గురు ముగ్గురు అవుతారు ఈక్వల్ అవుతుంది, మళ్ళీ గేమ్ స్టార్ట్ ప్రేరణకి ఇవ్వండి అనగానే ప్రేరణ రోహిణికి ఇచ్చేస్తుంది, రోహిణికి షీల్డ్ వస్తుంది, అదే చేయాలనుకున్నారు వాళ్ళు. రోహిణికి షీల్డ్ వస్తే ఇండైరెక్ట్లీ ఇట్ విల్ హెల్ప్ టు తేజ అవినాష్ రోహిణి గారు, అది చేయాలని ఫిక్స్ అయినట్టుగా నిన్న ఎపిసోడ్ అడగాలని అనిపిస్తుంది, ఈరోజు కూడా అందుకే చేసినట్టుగా అనిపిస్తుంది క్లియర్గా, మళ్ళీ మెగా చీఫ్కే ఛాన్స్ వచ్చా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటనేది సోషల్ మీడియాలో టాక్ ఏంటంటే నాకు అనిపిస్తుంది, మళ్ళీ రోహిణి గారికే ఇవ్వరేమో ప్రేరణ గారు, నబీల్కి ఇచ్చుంటారు, నబీల్కి మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు నబీల్కి ఇచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నబీల్కి ఇచ్చాడు, నబీల్కి షీల్డ్ వచ్చింది అని అనుకుంటున్నా. ఒకవేళ నబీల్కి ఇస్తే అది తప్ప రైటా, మీకేమనిపిస్తుందని కామెంట్ చేయండి. నాకైతే ఎలా జస్టిఫై చేస్తుంది అనేది నాకు అర్థం కాని మిలియన్ డాలర్స్ క్వశ్చన్, ఎలా అడిషనల్ ఓట్ వస్తుంది అని చెప్పగానే ఆవిడొచ్చి ప్రేరణ వచ్చి నబీల్కి వేస్తుంది అనేసి పెద్ద నా అనాలిసిస్ డౌట్ అనమాట. ఒకవేళ నబీల్కి ఇస్తే, నబీల్ షీల్డ్ గెలిచాడు లేండి అది వదిలేసేయండి, తప్ప రైటా, ఆవిడ ఎలా కన్విన్స్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు, ఏ రీజన్ చెప్పుంటారనో నాకు బుర్రకు అసలు తట్టట్లా. మేబీ ఆల్రెడీ నేను హెల్ప్ చేశాను రోహిణికి కాబట్టి నబీల్కి హెల్ప్ చేద్దాం అనుకుంటుందా, లేకపోతే ఆ నబీల్కి ఎలాగో ఓట్లు పడుతుంటాయి, నబీల్కి అవసరం లేదు కాబట్టి నబీల్కి ఇస్తే నబీల్ వేరే వాళ్ళకు వాడతాడనే సెన్స్లో ఏమన్నా చెప్పొద్దా, ఎందుకంటే నబీల్కి బాగానే ఆడుతున్నాడు కాబట్టి, ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి, సేవ్ అవుతున్నాడు కాబట్టి, నబీల్కి ఏమన్నా అవసరమైతే అవసరం కాకపోతే వేరే వాళ్ళకి ఏమైనా ఇస్తాడేమో అనేసి ఆ కన్విన్స్ చేస్తుందో తెలియదు కానీ నాకు అదే మిలియన్ డాలర్ క్వశ్చన్. కానీ అది జస్టిఫికేషన్ అవ్వదు అనుకుంటున్నాను, ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకా క్లారిటీ చెప్తాను. ప్రస్తుతానికి ఎంత మంచి రీజన్ చెప్పినా నబీల్కి ఇవ్వడం జస్టిఫై కాదే, రోహిణికి ఇవ్వడమే జస్టిఫై అవుతుంది, ఎందుకంటే నువ్వు ఒకరికి ఫస్ట్ సపోర్ట్ చేసావు, సెకండ్ డే మారిపోద్దా సపోర్టు, ఆవిడ న్యాయం చేస్తుందని ఫీల్ అయ్యావు, ఇప్పుడు ఆవిడ అన్యాయం చేస్తుందా, ఆవిడకి కదా మళ్ళీ ఇవ్వాలి, ఆవిడకి ఇవ్వకుండా నబీల్కి ఎలా ఇచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు, అది తప్పే నేను ఫీల్ అవుతున్నాను యాజ్ పర్ ద ప్రోమో. ఎపిసోడ్ చూసి గట్టిగా మారడం, ఇలా ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే ఎపిసోడ్ ఇది, ఒకరికొకరికి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఎపిసోడ్ ఇది,
ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఎపిసోడ్ చూసి మాట్లాడదాం. నెక్స్ట్ ప్రోమో పృథ్వీ మీద ఫైర్ అయింది వస్తుంది, అండ్ గంగవ్వ సెల్ఫ్ ఎఫెక్ట్ అయింది, దాని రిలేటెడ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాడు, ఒకసారి చెక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలో అండి. ఇప్పుడు స్క్రీన్ మీద వస్తుంది చూసారా, ఆ వీడియో చూడండి, గంగవ్వ ఎలిమినేషన్ రిలేటెడ్ వీడియో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. మామ అందరికీ ఇంకొక రిక్వెస్ట్, 8 lakh సబ్స్క్రైబర్స్ ఈ సీజన్ అయిపోయి లోపల అవ్వాలనేసి గట్టిగా ఫిక్స్ అయిపోయాం. కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి, 45 lakh మంది కంటిన్యూస్గా మన వీడియోస్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ వీడియో నుంచి లైక్ చేయండి, మన ఒపీనియన్స్ నేను చెప్పింది కరెక్ట్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు స్క్రీన్ మీద పెట్టు లాస్ట్ది గంగవ్వది, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెట్టు.